अनबीटबल कलचर कुट सभ्युंद नमस्कार वेरशन कषा पार्ट वन पार्ट टू वीडियो वेरशन पेरग वाटन दमकूर्च वर की चूसा इप्ड पार्ट थ्री वीडियो वेरशन चट कायल वेरपरचे रूम विधान अंदर चत वेरपरच रि मिशी तो वेरपरच इप्ड चत वेरपरचे विधान पद्धत कायल रचाले मुझे गुंट को रेडी चुस्काल गुंट दाने पैन पालक रेडी कायल दीको बांद स्लो मोशन एफेक्ट एटा ओके काय गुड़ मिगल चूँ इपड़ी मिशीन चाहिए कदा काबटे अभी चूसक वीडियो चाले वोट्रा शक्ति मत शक्ति कायल चूर पता है दिना पलके दिना नोस्तवा मल्ली पशुल की मेतक पनकोस्तदन मन गड्डी पनि चूस्तुंटाम दानिकि शनिवांग वेसुकुंटाम अन्नमाट इदंता पनकोस्तदि आवुल की मेतगा अदे मन मिसिद्द कुट्टाम अनुको देयडं रा चूडंडि मत्तं दुग्गु दुग्गु चेसि वदिलेस्तदि पशु अंत इंट्रस्ट तीन वेस्ट काबट्टी पात पद्धति इदे मन बेस्ट सर इप्पुडु मिशीन तो राल चूद्दाम ई विधंगा ओपिग्गा आ चेट्ल नेत्तिता मिशीन लेस्ता उंडाली उरे उरे फस्ट मैक्मन मोत्तं तिनेस्तारदरा अरे तिनेले ट्राक्टर कुंड इंजिन तो आ मिशीन रन अवुतदन्नमाट ई मिशीन की गंटकि 1400 रूपायलु तीसुकुंटारु మీ సైడ్ కూడా ఎంత తీసుకుంటారు కామెంట్ చేయండి అందరూ తెలుసుకుంటారు అన్ని దగ్గర రేట్లు ఏ విధంగా తెలుసుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది అందరికీ తర్వాత ఉండే చూడండి మిషన్లు మన ఆయన వెయిట్ చేస్తున్నాడు ఈ అనుకోడు మొత్తం నిండిపోయిందంటే కాయలు దాన్ని ఎత్తి పక్కన ఉన్న ట్రాక్టర్లో పోసాడు అన్నమాట చూడండి ఎట్ట వస్తున్నది దుమ్ము భయంకరమైన సౌండ్ వేరే దీని దగ్గర ఉన్న కూడా మాలదు మొత్తం దుగ్గు దుగ్గు చేసింది చూడండి చిన్న తీగిన పశువులు తినేదానికి మొత్తం ఇబ్బందిగా ఉంటది ఆకులన్నీ ఆ విధంగా గాలి ఎగిరిపోతూ ఉంటాయి ఈ మొత్తం మొక్కలు మొక్కలు ఉంటే తినేది ఉంటాయి ఇది ట్రాక్టర్లో మనం ఎత్తిపోసిన చెనిక్కాయ దీనికి వేరే సపరేట్ రేట్లు మళ్ళీ పంట వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేదాకా మొత్తం ఖర్చులే కానీ రైతు ఎలా ఫీల్ అవుతాడు ఒక్కసారి పంట అమ్ముకున్న డబ్బు అంతా చేతికి వచ్చిందనుకో కురే ఇంత డబ్బు సంపాదించేసిన మనమా చాలరా నాయన అనుకుంటాడు కానీ ఒకసారి లెక్కే చూసినామంటే ఆయన పెట్టి పెట్టుబడి ఆయన చేతికి వచ్చుంటాడు అటన్ రైతు పంట పండించేది మానేచాడు మళ్ళీ పంట వేస్తాడు అదే రైతులు ఉండే గొప్ప లక్షణం మిషన్తో కొట్టేసిన తర్వాత కాయలన్నీ పగిలిపోయి ఈ విధంగా మట్టిలో కలిసిపోతాయి వీటన్నింటిని మళ్ళీ ఈ విధంగా జల్లించాలి ఒకటికి 4 పనులు చీలట్నే లాగేస్తాయి మొత్తం ఈ మట్టిలో పప్పులు పప్పులుగా పగిలిపోయి కలిసిపోయినాయి వీటన్నిటిని వేరు చేయాలి మనసు ఒప్పది వీటిని వదిలేయాలంటే ఎందుకంటే రైతుకి బాగా తెలుసు వాటి కోసం ఎంత కష్టపడినాడు ఇక్కడ మా అమ్మేం చేస్తున్నాడంటే మిషన్ నుంచి రాలిపోయిన చెనిక్కాయలన్నింటినీ వేస్తా ఉంది ఇదే మన శని చెట్ల అవశేషాలు 3 పారిపోయండి ఏం చేద్దామా ఇదే మన రైతు బిడ్డల కష్టాలు చూడండి అక్కడ జలిచేది ఇక్కడ జలిచేది ఒకటే అనుకునే పోతారు ఇది శనిక్కాయలు ఎండబెట్టిన తర్వాత వచ్చిన మట్టి ఎంత మట్టి ఉండదు చూడండి ఇదంతా మట్టి శనిక్కాయలు ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా పరదాల మీద ఎండబెడతాం కదా వాటి కింద ఉండే మట్టి అనమాట ఇదంతా దీని అంతా కూడా జల్లించాలి ఇప్పుడు ఇంకా శనిక్కాయలు అమ్మేసే తరుణం ఆసనమైంది మొత్తం కోతలకు పట్టి పెట్టేసినారు చూడండి ఈ విధంగా అమ్మే విధానాన్ని మా సైడు కాటా వేయడం అంటారు మీ సైడ్ కూడా ఏమంటారు కామెంట్ చేయండి ఒక మూటకి ఎంత వెయిట్ వేస్తారంటే 42 కేజీల నుంచి 45 కేజీల మధ్యలో వేసుకుంటారన్నమాట అట ఏమర పెట్టుకునే అనుకో ఏడ కూడా మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఒక మూట ధర ఈసారి మా సైడ్ ఎంత పలికిందంటే 2400 రూపాయలు కాయ బాగుంటే 200 అటు ఇటు ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ నుంచి లోడ్ ఎక్కించుకొని మార్కెట్కి తీసుకుని వెళ్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో వీరశనగ పంటతో మనం చేసిన ప్రయాణం
ముగిసింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అట్నే మీ సైడ్ ఒక వేరుశనగ బస్తాకి ఎంత వెయిట్ వేస్తారు, ఎంత ధర పలుకుతుంది అనే దాన్ని మీ ఊరి పేరుతో పాటు కామెంట్ చేయండి. అందరు తెలుసుకుంటారు, ఉపయోగపడతారు. సరే అయితే మరొక మంచి ఉపయోగపడే వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.